సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాము. That's the way Mahabharata is written and it's beautiful. హలో దోస్తులు, అందరూ ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. మళ్ళీ వచ్చావా బాబు? నిన్న డైరెక్టర్ నాగశ్వన్తో అయితే ఒక ఇంటరాక్షన్ అయితే జరిగింది మీడియా వాళ్ళతో. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే నాగశ్వన్ మాట్లాడాడు. అవి ఏందో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. అలానే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేద్దామా. ఈ కల్కి 2898 AD మూవీ సక్సెస్ అవ్వడం వల్ల కొందరి డైరెక్టర్లకి రైటర్స్కి ఒక డోర్ ఓపెన్ అయింది. లైక్ ఇప్పటి నుండి ఎవరైనా ఇలాంటి సబ్జెక్ట్ రాశారంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఏంటిది అనకుండా అరే కల్కి ఉంది కదా అని చెప్పేసి ఒక చిన్న రిఫరెన్స్ పాయింట్ అనేది ఉంటుంది అని ఇలా నాగశ్విన్ అయితే చెప్పుకొచ్చాడు. అండ్ అలానే ఒక మీడియా ఆమె ఇట్లా అడుగుతుంది నాగశ్విన్ని, అందరు కూడా కల్కియే ప్రాజెక్ట్కే అనుకున్నప్పుడు కల్కియే ప్రభాస్ అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రభాస్ గారేమో కర్నూలుగా కనిపిస్తున్నాడు. సో మరి కల్కిగా ఏ హీరో రాబోతున్నాడు అని అడిగింది. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా ఇది. సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడు అని ఎదురు చూస్తున్నాము. అండ్ మహాభారతంలో చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏది, అది ఎందుకు అని చెప్పేసి ఆమె నాగశ్వన్ అయితే క్వశ్చన్స్ అడిగింది. ఆ క్యారెక్టర్స్ లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు? అప్పుడు నాగశ్వన్ చెప్పిన మాటలు అంటే కొంచెం కామెడీగా అనిపించవచ్చు, కానీ అదే కరెక్ట్. ఇంకా పొట్టలోనే ఉన్నారు, విన్నారా ఏమన్నాడు? ఇంకా కల్కి పుట్టలేదు, పొట్టలోనే ఉన్నాడు, ఇంకా కాస్టింగ్ కోసం వెళ్ళలేదు అని చెప్పేసి నాగశ్విన్ మామ అంటున్నాడు. యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా. అలానే ఇప్పుడు మహాభారతం చూసుకుంటే ఏ పాత్ర చూసుకున్నా ప్రతి పాత్ర చాలా స్ట్రాంగ్ అని చెప్పారు. ఇట్స్ అమేజింగ్. సో వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం. దట్స్ ద వే మహాభారత ఇస్ రిటన్. అండ్ నాగశ్విన్ గారు చెప్పారు మహాభారతంలో వన్ ఆఫ్ ద బెస్ట్, మై ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి కర్ణుడు అని చెప్పారు. ఆబ్వియస్లీ బికాజ్ ఐ పుట్ ఇట్ కర్ణుడు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. సో మొత్తానికైతే మనకు 100% క్లారిటీ అయితే వచ్చేసింది కర్ణుడు ఎవరు, భైరవనే. సో ప్రభాస్ అన్ననే భైరవ క్యారెక్టర్ కాబట్టి సో భైరవుడు ఎవరు, కర్ణుడు. సో క్లారిటీ అయితే వచ్చేసింది. మొత్తం చూసారు కదా సెకండ్ పార్ట్ కోసం సిద్ధం అవుతున్న టైంలో ఒక ఇంట్రాక్షన్ పెట్టి సో దాంట్లో చాలా డిస్కస్ చేశారనమాట. సో ఇంకా మనం ఒక డివైడ్ చేద్దాం, ఇంకొక 2-3 పార్ట్స్ అనేది దాని గురించి ఖచ్చితంగా పార్ట్స్ లెక్క డివైడ్ చేసి పెడుతున్నా ఈ వీడియోని. ఇది ఫస్ట్ పార్ట్ లెక్క కన్వర్ట్ చేస్తున్నా అనమాట. సో కర్ణుడు క్యారెక్టర్ ఏ విధంగా కొన్ని కొన్ని ఇంట్స్ కూడా ఇచ్చారనమాట ఈ కల్కి 2898 AD ఇప్పుడు చూసారు కదా పార్ట్ 1 అయితే. సో దీంట్లో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ కూడా కొంచెం మనం క్యాప్చర్ చేసే విధంగా కొన్ని కొన్ని ఆడ పెట్టుకుంటూ వచ్చాడనమాట. ఒకటి ఆ రథం యొక్క చక్రం ఉంటుంది చూసారు ఆ యుద్ధం టైంలో, ఆ చక్రాన్ని పట్టడం. సో ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. ఈడ కొంచెం సూర్యుడు ఇచ్చిన ఉంటుంది కదా ఇక్కడ కాపాడనీకి రక్షకళలా ఏమంటారు, కామన్ చేయండి, మీకు ఏం తెలిసిండదు రక్షకళలు ఇస్తారు కదా. సో ఇక్కడ కూడా సూట్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఒక సింబల్ లాగా ఉంటుంది. సో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అయితే మనకు కనిపెట్టే విధంగానే కొన్ని ప్రొవైడ్ చేశారనమాట సినిమాలో. సో ప్రభాస్ అనే భైరవ క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే కర్ణుడు క్యారెక్టర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇంకా కొన్ని పాయింట్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, బట్ అది ఇంకో పార్ట్లో కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఇది గైస్ ఈ వీడియో. అండ్ మీకు కల్కి 2898 AD ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీలో ఎంతమంది కల్కి 2898 మస్త్ ఎంజాయ్ చేశారు, అది ఒక ఎపికల్ బ్లాక్ బస్టర్ ఫిలిం అని చెప్పేసి అన్నారు, ఖచ్చితంగా కింద కామెంట్ చేసి నాకు చెప్పండి ఖచ్చితంగా. సో నేను ప్రతి కామెంట్కి అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఖచ్చితంగా లైక్ కొట్టేసేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ తెలుగు వాళ్ళ వినయ్ సైన్ ఆఫ్. బాయ్ బాయ్.